హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్లో కిడ్ బాయ్ అండ్ గర్ల్ ఆల్ మోడల్స్ ఆల్ డిజైన్స్ చాలా ఈజీగా చాలా సింపుల్గా లేడీస్ టైలర్స్ కూడా ఈజీగా కుట్టుకునేలా నేను వీడియోస్ పెట్టున్నాను అలాగే బ్లౌజ్ బ్యాక్నిక్ డిజైన్స్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ న్యూ మోడల్ హ్యాంగింగ్ డిజైన్స్ అలాగే పాత చీరలతో బొంతలు దోమతెరలు డోర్ మ్యాట్స్ ఏ విధంగా రెడీ చేసుకోవచ్చు చాలా యూజ్ఫుల్ వీడియోస్ పెట్టినా ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి జిలేబీ కటింగ్ ఫ్రాక్ అనమాట ఇంతవరకు ఎవరు చూపించిన విధంగా కొత్తగా చాలా ఈజీగా కొత్త వారైనా ఈజీగా నేర్చుకునేలా రెడీమేడ్ శారీ కుచ్చుల శారీ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ వయసు వారికైనా ఒక్క వీడియోతో అర్థమైపోయేలా వీడియోస్ పెట్టినానో దానికోసం మీరు నాకు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆన్లో ఉంచుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియో చూసిద్దాం ఈ వీడియో వచ్చేసి మిర్రర్ నార్మల్ నీళ్లతోనే ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేసి ఇలా మనం మిర్రర్ తీసుకోవాలి గ్లూతో అంటించుకోవాలన్నమాట అలా అంటించిన ఇరవై నిమిషాల తర్వాత ఇలా డాట్స్ వేసుకోవాలి పెన్నుతో కానీ మార్కర్తో కానీ నాలుగు డాట్స్ సమానంగా వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మనం సూదికి దారం ఎలా తీసుకుంటాము ముక్సులకి కాజాలకి అలా అలా దారం తీసి పెట్టుకోవాలి ఈ దారం అయితే నేను ఆరు పొరలు తీసుకున్నాను మనం ఎందుకంటే తిక్కుగా కనిపిస్తుంది అనేసి ఆరు పొరలు తీసుకున్నాను అనమాట ఎనిమిది అయితే ఈ మరి ఎక్కువైపోతుంది నాలుగైతే తక్కువైపోతుందని నేను ఆరు పొరలు తీసాను అలాగా అలా తీసి ఏదైనా ఒక డాట్ దగ్గర మొదలుపెట్టి మనకి కుడి చేతి వైపు ఉన్న డాట్ దగ్గర దాని పక్కనే కుడి చేతి వైపు ఒక డాట్ ఉంటుంది కదా దాని దగ్గర ఇలా సూది దించాలన్నమాట మనం ఏదైనా డాట్ దగ్గర మొదలుపెట్టి దాని పక్కనే ఉన్న కుడి చేతి వైపు ఇలా దించుకుంటూ మొత్తం అలా ముందుకి కుట్టేసుకుంటూ పోవాలి మనం ఎడం చేతి వైపుకి రాకుండా ఇలా కుడి చేతి వైపుకే ఫస్ట్ డాట్ దగ్గర కుడి చేతి వైపు ముందుకు కుట్టాలి సెకండ్ డాట్ దగ్గర కుడి చేతి వైపు ఇలా ముందుకు కుట్టాలన్నమాట ఈ విధంగా మొత్తం అలా కుట్టేసుకుంటూ వెళ్ళిపోతే మనకి హాఫ్ వర్క్ అయిపోతుందనమాట స్టిచ్ హాఫ్ వరకు అంటే మనం నాలుగు డాట్స్ వేస్తున్నాం కదా మన ఫస్ట్ డాట్ ఎదురుగా వచ్చేసరికి ఈ విధంగా నిండిపోతుందనమాట ఇప్పుడైతే హాఫ్ వరకు అయిపోయింది చూడండి ఈ హాఫ్కి నేను పింక్ వేసాను కదా ఇంకో హాఫ్కి ఇంకో కలర్ వేసుకోవచ్చు అనమాట మన ఇష్టం నేను మొత్తం ఒకే కలర్ వేస్తున్నాను చూడండి ఈ విధంగా రెడీ అయిపోయింది అనమాట ఇంకో హాఫ్ కూడా నేను ఇదే కలర్ వేస్తున్నాను అది కూడా ఇప్పుడు ఎలా స్టిచ్ చేసామో సేమ్ అలాగే స్టిచ్ చేసేసుకోవాలి చాలా ఈజీ అనమాట ఎవరైనా కుట్టగలుగుతారండి ఇప్పుడు ఈ మనం మళ్ళీ ఇంకో డాట్ దగ్గర మనకి ఎక్కడికైతే స్టాప్ అయిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ మనం ఫస్ట్ ఎలాగైతే మొదలు పెట్టామో అలాగే కుట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా మనం ఫస్ట్ మొదలుపెట్టిన దగ్గర పక్కనే ఉంటుంది కదా మనకు ఆనుకుని అక్కడికి సూది దించాలన్నమాట ఈ విధంగా ఇలా దించి మనం ఇలా ముందుకు కుట్టుకుంటూ వచ్చేస్తే ఈ ఆఫ్ కూడా మనకి పూర్తయిపోతుంది ఈ విధంగా మిర్రర్ అనేది చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు మొత్తం కుట్టిన తర్వాత చూడండి మనకి ఈ సైల్ అనేటివి నిండుగా ఉంటాయి అన్నమాట మనకి అటు ఇటు కొద్దిగా ఈ దారం అనేది లైట్గా కనిపిస్తుంది దానికి కూడా ఎలా మనం కవర్ చేసుకోవాలో నేను చూపిస్తాను వీడియో మొత్తం చూడండి ఈ విధంగా మొత్తం కంప్లీట్ అయిపోయినంత వరకు కుట్టేసుకుని మొత్తం అయిపోయిన తర్వాత మనకి ఈ చివరలు అనేది దారము లైట్గా కనిపిస్తుంది కదా అది కూడా చాలా ఈజీగా కవర్ చేసుకోవచ్చు దానికోసం వచ్చేసి మనం ఇలా ఆఫ్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం ఈ చివరలో తక్కువ ఉంది చూడండి మనకి ఈ చివరలో ఆ చివరలు మనం ఇప్పుడు సూదితో మళ్ళీ సపరేట్గా కుట్టేసుకోవాలన్నమాట ఏదైనా ఒకవైపు నుంచి మొదలుపెట్టి ఈ సైడ్లు సూది ఒకవైపు నుంచి ఎక్కడ తక్కువ ఎక్కడి నుంచి ఉందో దారం అక్కడ నుంచి ఇలా సూది పైకి లేపాలన్నమాట అలా లేపి మనం ఇటువైపుకి ఇలా దించేయచ్చు కానీ మనం ఫస్ట్ వేసిన స్టిచ్చు కిందనే ఈ సూది అనేది దించాలన్నమాట మనం పైన వేసినట్లయితే ఈ మన మనకి రౌండ్ షేప్ అనేది పాడైపోతుంది ఇలా సూది పైకి ఎత్తిన తర్వాత మళ్ళీ ఫస్ట్ వేసిన స్టిచ్చు కిందకి ఇలా దించాలి బాగా గమనించండి ఈ విషయం అయితే ఇప్పుడు అలా దించితే చూడండి లెవెల్ అయిపోయింది మొత్తం రౌండ్గా కనిపిస్తుంది మనకి ఇంకో వైపు కూడా సేమ్ మనం అలాగే స్టిచ్ వేసుకోవాలి చాలా ఈజీ అండి ఇది ఇప్పుడు వచ్చేసి ఈ వైపు సూది ఎత్తాను కదా మనకి ఆపోజిట్ వైపు అలా దించుకోవాలి అలా దించేది మనం పొరపాటును కూడా ఇలా పైన నుంచి దారం పీసులు కనిపించేలా దించకూడదు ఫస్ట్ వేసిన స్టిచ్ ఏదైతే ఉందో దాని కింద నుంచి సూది ఇలా దించాలన్నమాట అప్పుడు మనకి ఈ మనకి వర్క్ ఏదైతే ఒక ఓటంగా వచ్చిందో అది మనం పైన దారాలు అడ్డం వేస్తే అది నీట్గా ఉండదన్నమాట ఇలా సూది ఇలా కిందికి దించితే మనకి మొత్తం ఒకే లెవెల్లో మగ్గం నీడిలతో వేసిన విధంగా మనకి షేప్ అయితే వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే అర్థం చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు మీకు అయితే అనుకుంటున్నాను మీకు అర్థమైందా కాలేదా కామెంట్లో నాకు తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్ చూడండి మగ్గం నీళ్ళతో వేసిన విధంగా లుక్ వచ్చేసింది అనమాట ఇదైతే నేను నార్మల్ థ్రెడ్తోనే వేసాను ఇంతకుముందు అది వీడియో తీలేదనమాట ఇప్పుడు మీకు సిల్క్ థ్రెడ్తోనే నేను వీడియో చూపించాను ఇదైతే నార్మల్ థ్రెడ్ మన దగ్గర సిల్క్ థ్రెడ్ లేకపోయినా సరే ఇలా ట్రై చేయొచ్చు ఏం ప్రాబ్లం ఉండదు చాలా బాగుంటుందండి ఏ థ్రెడ్ అయింది అర్థం కాదనమాట అంత నీట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్